యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. కనుక ఈ ఉదయకాల సమయంలో యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. నిజమే, ఎందుకు ఈ ఎముకలు ఎండిపోయినవి అంటే ఎవరిని చూపిస్తా ఉన్నాయంటే ఇశ్రాయేలీయులను చూపిస్తా ఉన్నాయి. ఎలా ఉన్నారంటే వీరు యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో వారు నా మీద తిరుగుబాటు అంటున్నాడు నరపుత్రుడా. 2వ అధ్యాయం 3వ వచనం ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. అందుకనే మరి ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అవి కేవలం ఎండిపోయినవి. ఎందుకు ఎండిపోయినవంటే నిజంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, దేవునికి విరోధంగా మాట్లాడిన వారు, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. వారు మరి ప్రతినిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నా మీద తిరుగుబాటు చేసే వారికి వారి యొద్దకు నేను నిన్ను పంపెదను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. మరి
హేజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, ప్రత్యక్షము కాగా హేజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. కనుక యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. అయితే నేను ఆత్మవశుడనై మీదికి రావడమే కాకుండా మరి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. కనుక మీదికి హస్తము వచ్చినప్పుడు మరి జీవాత్మ లోనికి వెళ్ళినప్పుడు నన్ను నిలువబెట్టెను. అంతేకాదు నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. కనుక ఈ ఎముకలు ఎవరిని చూపిస్తా ఉన్నాయంటే తిరుగుబాటు చేయు ప్రజలు ఇశ్రాయేలీయులు. వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. హస్తము మరి యెహెజ్కేలు గారి మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ, కనుక అవి కేవలం ఎండిపోయినవి అనుకుంటున్నారు. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నాను. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఎండిపోయిన ఎముకలు నిజమే. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన వాడు ఎండిపోయాడు. కనుక 15వ అధ్యాయం లూకా సువార్త 11వ వచనం, వారిలో చిన్నవాడు 12 తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం మందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపట్టుకు తన పొలములలోనికి వారిని పంపెను. కనుక యెహెజ్కేలుని ఎక్కడ పంపిస్తున్నాడంటే వారు విన్నా వినకపోయినా వారు 2వ అధ్యాయం బ్రహ్మదొండి చెట్లు మరి ముళ్ళ తుప్పలు జర్రులు వారి మధ్యకు మిమ్మల్ని నిన్ను పంపుతున్నానంటున్నాడు దేవుడైన యెహోవా. అలాగైతే ఇదిగో ఇతడు పందులు మేపు ఆయన తన పొలములలోనికి వారిని పంపెను. అంటే అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపట్టుకు తన పొలములలోనికి వారిని పంపెను. అవును, దేవునితో ఉంటే ఎంత ఆశీర్వాదం, తండ్రితో కుమారుడు ఉంటే ఎంత ఆశీర్వాదం. కానీ తండ్రి దగ్గర నుండి కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారాల వలన పాడు చేసుకొని అదంతా ఖర్చు అయిన తర్వాత అక్కడ పందులు మరి పొలములోనికి ఆ పందులను మేపుట్టుకు మరి తన పొలంలోనికి వాణ్ణి పంపాను. ఒక యజమానుడు పందుల అధికారి. కనుక యజమానుడు ఒకని చెంత చేరి అడిగితే తన పొలంలోనికి వాణ్ణి పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, గాని ఎవడను వానికి ఏమియ్యలేదు. అంటే తప్పిపోయిన కుమారుడు అంటే ఎండిపోయాడు కదా, మన ఆశ విఫలమాయెను. కేవలం మన ఆశ విఫలమాయెను, నాశనమైపోతిమి, ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. అలాగైతే
ఈ వ్యక్తి మరి పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో ఎంత సమృద్ధిని కలిగిన వాడు ఎంత ఎండిపోయాడు, కారణం ఎంతగా మరి తండ్రితో కుమారుడు ఉండవలసింది, తండ్రి దగ్గర నుంచి విడిపోయాడు. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని మరచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. అలాగైతే నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి ప్రేమగల ప్రియ పరలోకమన్ తండ్రి వందనాలు, మనం నాశనమైపోతుమి, మన ఆశ విఫలమాయనో, ఎముకలు ఎండిపోయినవి, ఎండిపోయిన కుమారుడు తండ్రి వందనాలు. మరలా తండ్రితో కుమారుడు చిగురించాడు. అలాగైతే యేసు ప్రభుతో పాపములు ఒప్పుకున్నవాడు చిగురిస్తాడు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడయండి, నడిపించునుగాక, ఆమేన్.